కోపాన్ని జయించిన కుర్రాడు. అనగనగా ఒక చిన్న కుర్రాడు. ఆ కుర్రాడికి కోపం చాలా ఎక్కువ. ఒకరోజు ఆ కుర్రాడి తండ్రి, నీకు కోపం వచ్చినప్పుడల్లా గోడకి సుత్తితో మేకును కొట్టమని చెప్తాడు. ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోయే ఆ కుర్రాడు మొదటిరోజు ఏకంగా 30 మేకులను గోడకి కొడతాడు. కొన్ని రోజుల్లోనే ఆ బాలుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటాడు. దీంతో గోడకి మేకులు కొట్టే సంఖ్య రోజురోజుకి తగ్గుతూ వస్తుంది. అలా ఆ బాలుడు గోడకి మేకులు కొట్టడం కంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమే ఎంతో సులువు అని గ్రహిస్తాడు. మొత్తానికి ఒకరోజు తనకి కోపం రావటం లేదని తెలుసుకున్న ఆ బాలుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తాడు. తన తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ఇకపై నీ కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రతిసారి ఒక్కొక్క మేకును తొలగించు అని చెప్తాడు. రోజులు గడిచే కొద్దీ గోడకున్న మేకులన్నింటినీ ఆ అబ్బాయి తీసేస్తాడు. ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని తన తండ్రికి చెప్తాడు. తండ్రి తన కుమారుని తీసుకుని ఆ గోడ దగ్గరికి వెళ్తాడు. శభాష్ బాబు, చాలా సంతోషం, కానీ ఒకసారి గోడను చూడు. నువ్వు గోడ నుంచి మేకులు తీసేసినా ఆ రంధ్రాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. గోడ మునిపటిలాగా లేదు. అలాగే నువ్వు కోపంలో ఎవరినైనా బాధిస్తే దాని మచ్చ కూడా వారి మనసుల్లో ఇలానే ఎప్పటికీ ఉండిపోతుంది. కాబట్టి కోపం అనేది చాలా చెడ్డ అలవాటు. వెర్రి గాడిద. అనగనగా ఒక ఉప్పు వ్యాపారి గాడిద మీద ఉప్పు మూటను వేసుకొని ప్రతిరోజు బజారుకు వెళ్తుండేవాడు. దారి మధ్యలో నదిపై ఉన్న బ్రిడ్జును కూడా దాటాల్సి వచ్చేది. ఒకరోజు గాడిద బ్రిడ్జి మీద కాలు జారి నదిలో పడిపోతుంది. దానిమీద ఉన్న ఉప్పు మూటలు కూడా నదిలో పడిపోతాయి. ఉప్పు మొత్తం నీటిలో కరిగిపోతుంది. తరువాత పైకి లేచిన గాడిదకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. గాడిద ఎంతో సంతోషిస్తుంది. ఇదే ట్రిక్కును ప్రతిరోజు చేయాలని అనుకుంటుంది. 3 రోజుల పాటు అలాగే బ్రిడ్జి మీద కాలు జారి నదిలో పడిపోతుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారి గాడిద యొక్క ట్రిక్కును తెలుసుకుంటాడు. గాడిదకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటాడు. మరుసటి రోజు గాడిద వీపు మీద పత్తి మూటను పెడతాడు. గాడిద ఈసారి కూడా తన పాత ఉపాయాన్నే పన్నుతుంది. కాలు జారి నీటిలో పడిపోతుంది. కానీ ఈసారి పాపం గాడిదకు ఎదురు దెబ్బ తగులుతుంది. నీటిలో పడిన పత్తి మరింత బరువు పెరుగుతుంది. దాంతో అంతకు ముందు కంటే ఎక్కువ బరువును మోయాల్సి వస్తుంది. గాడిదకు మంచి గుణపాఠం చెప్తాడు వ్యాపారి. అప్పటి నుండి గాడిద ఎలాంటి కుయుక్తులు పన్నకుండా బుద్ధిగా ఉంటుంది. ఉప్పు వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతేంటో తెలుసా? కష్టపడి పనిచేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. దాన్నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదు. పేదవాని ఆస్తి. రమేష్, సురేష్ ఇద్దరూ ఇరుగు పొరుగువారు. రమేష్ చాలా పేదరైతు, సురేష్ పెద్ద భూస్వామి. రమేష్ చాలా సంతోషంగా ఉంటాడు. తను పడుకునేటప్పుడు గది తలుపులు వేయాలన్న ధ్యాసే ఉండదు. దానిని పట్టించుకోడు కూడా. రోజూ ఎంతో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. రమేష్ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ అతను ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. మరోవైపు సురేష్ పెద్ద భూస్వామి. అతను ధనవంతుడు, కానీ ఎప్పుడూ కంగారు పడుతూనే ఉంటాడు. రాత్రిపూట సురేష్ తన ఇంట్లోని ప్రతి తలుపుకు తాళం వేసి పడుకుంటాడు. ఎంతో భయపడుతూ పడుకుంటాడు. ఎవరైనా వచ్చి తన డబ్బును దొంగిలించేస్తారేమో అని ఎప్పుడూ గాబరా పడుతూ ఉంటాడు. ఒకరోజు సురేష్ రమేష్ను తన ఇంటికి పిలుస్తాడు. ఇదిగో, నేను చాలా ధనవంతుణ్ణి, నాకు డబ్బు అవసరం లేదు. నువ్వు చాలా పేదవాడివి, కాబట్టి ఈ డబ్బా నిండా ఉన్న డబ్బును నువ్వు తీసుకుని సంతోషంగా ఉండు అని చెప్తాడు. రమేష్ చాలా సంతోషపడతాడు. రోజంతా ఎంతో ఉల్లాసంగా గడుపుతాడు. ఆ రోజు రాత్రి రమేష్ పడుకోలేకపోతాడు. అతడు ఆ డబ్బులు పెట్టినే చూస్తూ ఉండిపోతాడు. తన ఇంట్లోని అన్ని తలుపులకు కిటికీలకు తాళాలు వేసి పడుకుంటాడు. కానీ అతనికి నిద్ర పట్టదు. మరుసటి రోజు రమేష్
ఆ డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సురేష్కి ఇచ్చేస్తాడు. సురేష్తో అంటాడు, నన్ను క్షమించు మిత్రమా, నేను పేదవాణ్ణే, కానీ నేను ఎంతో ప్రశాంతంగా ఉండేవాణ్ణి. ఈ డబ్బు నాకొద్దు. నీ డబ్బు రాత్రి నా ప్రశాంతతను దూరం చేసింది. నేను నిద్ర లేకుండా ఉండిపోయాను. ఇది విన్న సురేష్కి తనకి మనశ్శాంతి లేకపోవడానికి కారణం డబ్బే అని అర్థమవుతుంది. పిల్లలు, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? డబ్బే సర్వస్వం కాదు. మన దగ్గర ఎంతుందో దానితోనే సంతోషంగా బ్రతకాలి. రైతు, అతని సోమరి కొడుకులు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు నివసించేవాడు. అతను ఎంతో కష్టపడతాడు. అతనికి రవి, రాజు, రమణ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ముగ్గురు ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంటారు, కానీ సోమరిపోతులు. తన కొడుకుల ప్రవర్తన చూసి వారి భవిష్యత్తు గురించి, తన పొలం గురించి చింతించేవాడు రామయ్య. ఒకరోజు రామయ్యకు ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు రామయ్య తన కుమారులను పిలిచి అంటాడు, మన పొలంలో నేను ఒక నిధిని దాచిపెట్టాను. అది ఎవరు కనిపెట్టి తెస్తారో వారికే సొంతమవుతుందని చెప్తాడు. ఇది విన్న ఆ ముగ్గురు మరుసటి రోజు పొలం దగ్గరకు వెళ్ళి నిధిని వెతికే పనిలో పడతారు. రవి ఒక దగ్గర వెతుకుతుంటే రాజు మరొక దగ్గర వెతుకుతాడు. రమణ పొలం మధ్యలో వెతుకుతుంటాడు. అలా మొత్తం పొలాన్ని ఈ ముగ్గురు తవ్వేస్తారు, కానీ వారికి ఏమీ దొరకదు. అప్పుడు రామయ్య చెప్తాడు, పిల్లలు, మీరు నేలంతా తవ్వేశారు కదా, మరెందుకు కొన్ని విత్తనాలు చల్లకూడదు అని అంటాడు. కొడుకులు దీనికి అంగీకరించి విత్తనాలను నాటుతారు. కొన్ని రోజుల తరువాత పంట పండుతుంది. పొలమంతా ఎంతో పచ్చగా మారుతుంది. రామయ్య అతని కుమారులు ఇది చూసి ఎంతో ఆనందిస్తారు. అప్పుడు రామయ్య, పిల్లలు, ఇదే నేను మీకు ఇస్తానన్న అసలైన నిధి అని అంటాడు. ఆ రోజు నుంచి రవి, రాజు, రమణలు బద్ధకాన్ని వదిలేసి పనిచేయటం మొదలు పెడతారు. నీతి: కష్టపడితే వచ్చే ఫలితం ఎంతో ఆనందాన్నిస్తుంది. స్నేహితుడి మోసం. రామ్ ఒక పెద్ద వ్యాపారస్తుని కొడుకు. అతని తండ్రి చనిపోయాక అతనికి ఆస్తిగా ఆభరణాలతో నిండిన ఒక ఇనప పెట్టి లభిస్తుంది. ఒకరోజు రామ్ పనిమీద పట్టణానికి వెళ్లవలసి వస్తుంది. అందుకోసం తన దగ్గర ఉన్న నగల పెట్టెను వడ్డీ వ్యాపారం చేసే తన స్నేహితుడు రవి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఇది మా నాన్న నాకిచ్చిన ఆస్తి. నేను పట్టణానికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వస్తాను. అప్పటి వరకు దీన్ని నీ దగ్గర ఉంచునేస్తామా? నువ్వేం దిగులు పడకో, దీన్ని నేను జాగ్రత్తగా ఉంచుతాను అంటాడు రవి. రామ్ నిశ్చింతగా పట్టణానికి బయలుదేరతాడు. తన స్నేహితుని దగ్గర తన ఆస్తి జాగ్రత్తగా ఉంటుందని భావిస్తాడు. కొన్ని రోజుల తరువాత రామ్ తన ఊరికి తిరిగి వస్తాడు. నేరుగా అతని స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన పెట్టెను అడుగుతాడు. రవి కొంచెం తటపటాయిస్తూ, నువ్విచ్చిన ఎనప్పెట్టెను ఎలకలు తినేశాయి, నేనేం చేయలేకపోయాను మిత్రమా అని అంటాడు. రామ్కు తన స్నేహితుని యొక్క దురాశ, మోసం అర్థమవుతుంది. రవి తనను మోసం చేశాడని తెలుసుకుని ఏదో ఒక విధంగా తన పెట్టెను తను తిరిగి పొందాలని అనుకుంటాడు. అలాగే రవికి తగిన బుద్ధి కూడా చెప్పాలనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత రామ్ రవి దగ్గరికి వెళ్ళి, రవి, మీ అబ్బాయిని నాతో ఒకసారి పంపుతావా? కొద్దిసేపు మా ఇంటికి కాపలా కావాలి అంటాడు. ఈ రామ్తో నా కొడుకును పంపితే ఇల్లు కాపలా కాసినందుకు ఏదైనా డబ్బో బహుమతో నా కొడుకిచ్చి పంపుతాడు అని అనుకుంటాడు. వెంటనే సరేనని తన కొడుకుని రామ్తో పంపుతాడు. మర్నాడు ఉదయమే రామ్ రవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో మిత్రమా, ఘోరం జరిగిపోయింది. నీ కొడుకుని తీసుకొస్తుంటే ఒక కాకి ఎత్తుకుపోయింది అంటాడు. అవాకైన రవి, కాకి నా కొడుకుని ఎత్తుకుపోవడం ఏంటి అని అడుగుతాడు. ఎలుకలు నా ఇనప పెట్టెను తినేయగలిగినప్పుడు నీ కొడుకును కాకి ఎత్తుకుపోవడంలో వింతేముంది అని అంటాడు రాము. రవికి విషయం మొత్తం అర్థమవుతుంది. వెంటనే రామ్కు క్షమాపణ చెప్తాడు. తను చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటాడు. రామ్ యొక్క పెట్టెను తిరిగిచ్చేస్తాడు. తిరిగి ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. నీతి: నమ్మిన వారిని మోసం చేయటం చాలా చెడ్డ అలవాటు.